వాళ్ళు ఆడా ఓకేనా? ఓకే, అందరికి నమస్కారం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడి కోర్టులో వాయిదాకి అటెండ్ అయి ఆ కోర్టు దఫేదారు పిలుస్తాడు ముద్దాయిల్ని. ఆ పిలిచిన దాకా వెయిట్ చేసి తనతో పాటి తన కారణంగా ఆ బోన్లో ఎక్కే మిగతా ముద్దాయిలు వాయిదా ఆ నుంచి నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి కోర్టు బోన్లో నుంచి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి గారికి 7 ప్రశ్నలు వేస్తా అంటారు. నేను అడుగుతుండా తమరు 7 ప్రశ్నలు వేశారు హోదా గురించి జరిగే సమరంలో, ఒక్క ప్రశ్నన్నా మోడీ గారికి వేశారా అని అడుగుతుండా. హోదా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడా మోడీ గారా? నువ్వు విలేకరుల సమావేశం పెట్టి 7 ప్రశ్నలు సంధిస్తే ఒక్క ప్రశ్న ప్రధానమంత్రి మోడీ గారికి సంధించే దమ్ములు లేని ప్రతిపక్ష నాయకుడి నువ్వు. మేము కలిసి పోటీ చేసి కేంద్రంలో అధికారం ఉంటే మేము రాష్ట్రంలో అధికారం ఉండి మేము రాష్ట్రం కోసం డైరెక్ట్గా మోడీ గారి మీద అక్కడ మా ఎంపీలైనా మేమైనా ముఖ్యమంత్రి గారైనా మేము టార్గెట్ పెట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నాం. బట్ తమరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారు. ఒక్క మాట ఈరోజు ఒక్క ప్రశ్న హోదా ఇవ్వని రాష్ట్రానికి నష్టం చేసిన మోడీ గారి గురించి మాట్లాడే గట్స్ నీకు లేకుండా పోయినావంటే యువర్ అన్ఫిట్ టు బి ఏ అపోజిషన్ లీడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రెండోది నేను ఒక్కటి అడుగుతుండా, బాబు గారి గురించి నువ్వు మాట్లాడే భాష, నువ్వు నీ పక్కనుండే ఏటు నీచమైన భాష నీ సంస్కారాన్ని తెలుపుతుంది. రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నువ్వు వాడే భాష వయసు అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బాబు గారు 1 ఏప్రిల్ పుట్టాడు అంటున్నావు, దానికి వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. తమరు 420లు 12 కేసుల్లో 420, అదేం ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టిన కేసులు కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ కేంద్ర ప్రభుత్వ నేర పరిశోధన సంస్థలు పెట్టిన కేసుల్లో 12x420, 12 సార్లు 420. నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నేను అడుగుతుండా బాబు గారిని ఎక్కడో దూకమని అడుగుతున్నావు. ఈరోజుకి బెంగళూరులో తమ నివాసం, లోటస్ పాండ్లో తమ నివాసం, తమరుకున్న మంత్రి కమర్షియల్ కాంప్లెక్స్, ఒక్కది ఒక్క ఇళ్ళు నువ్వు నివసించే నీ కుటుంబం నివసించే ఇళ్ళు కూడా నీ పేరుతో ఆస్తుల్లో ప్రకటించుకునే గట్స్ లేనడివి, నువ్వెక్కడ దూకాలయా చెప్పు అని అడుగుతున్నా నేను. అంత దమ్ము లేనడివి నువ్వు, నీ కుటుంబం నివసించే ఇళ్ళు నాది అని చెప్పుకునే ధైర్యం లేనడివి. నువ్వేదో గొయ్యి చూసుకోవాలా నోయి చూసుకోవాలా? ఈరోజు ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ట్రాన్స్పరెంట్గా ఆస్తులు ప్రకటిస్తుంది. ఆయన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఆయన కుటుంబం రన్ చేసే హెరిటేజ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, నీది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నీ ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీ. నువ్వు ఎక్కడన్నా దూకాలా? చంద్రబాబు నాయుడు గారికి దూకాల్సిన అవసరం లేదు. ఈరోజు అసలు రాజకీయాల గురించి నీకు తెలుసు అని అడుగుతుండా. ఈ చరిత్రలో 5 మంది ఎంపీలు రాజీనామా ఫస్ట్ టైం అని చెప్తుండవు. బోఫర్స్ కుంభకోణం అప్పుడు 35 మంది ఎంపీలు ఈ రాష్ట్రంలో 35 మంది రాజీనామా చేసిన చరిత్ర మాకే ఉంది కానీ నీకు లేదు అని చెప్తున్నాడు. చర్చలు జరిపితే తప్పే అంటని, ఎవరితో బీజేపీతో ఏం చర్చలు జరిపావు? ఏం జరిపినారు చర్చలు మీరు? 2 కేసుల్లో ఈడీ కేసుల్లో జప్తులు క్లియర్ చేయించుకునే దానికి చర్చలు జరిపారా? చర్చల ఫలితం ఏంటి? ఆఖరాన ఏంటంటే ఎంత దిగజారి మీరు ప్రవర్తిస్తున్నారంటే ఓ పక్కన రాజీనామా అంటారు, ఓ పక్కన నిరాహార దీక్ష అంటారు. ఆఖరా విజిటర్గా లాస్ట్ విజిటర్ ఆఫ్ ద డే ప్రధానమంత్రిని నీ విజయసాయిరెడ్డి కలిసి వచ్చాడు. ఈరోజు ప్రధానమంత్రిని కలిసి వచ్చాడు, ఏం చెప్పి వచ్చారు? ఇదంతా ఒక డ్రామా, మీరేమనుకోబాకండి, మేము ఊరికాడ నిరాహార దీక్షలు కూర్చుంటాళ్ళు మా వాళ్ళు అని చెప్పి ఆఖరాన పోయి కోరుకొని వచ్చావా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా జగన్మోహన్ రెడ్డి గారిని.
నాలుగేళ్ల తర్వాత, నాలుగేళ్ల తర్వాత కేంద్ర మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చిందా అని అడిగాడు. నేను అడుగుతుండా, మేము కలిసి పోరాడాం, కలిసి పోటీ చేశాం ఎన్డీఏలో భాగస్వాములు. అధికారంలో ఉండి కేంద్ర మంత్రులు ఇద్దరం బయటకు వచ్చాం, ఎన్డీఏలోంచి బయటకు వచ్చాం. నీకు వంకాయను అపోజిషన్లో 5 మంది ఎంపీలు రాజీనామా చేసినా ఒకటే, అక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా వాళ్ళు కేంద్రంలో ఈ దేశంలో అధికారాన్ని మేము వదులుకొని మేము వచ్చాం. నేను అడుగుతున్నా నిన్ను, మా వాళ్ళకి కేంద్ర మంత్రులు ఎన్డీఏ నుంచి బయట వచ్చి దానికి 4 ఏళ్ళు పట్టిందని అడుగుతున్నావు. నువ్వు మాకు ప్రతిపక్షం, మాకు వ్యతిరేకంగా పోటీ చేసావు, మాకు బీజేపీకి 3 ఏళ్ళ నుంచి చెప్తుండవు. 2015, 2016, 2017లో తమరికి 4 ఏళ్ళు పట్టిందా రాజీనామా కాగితం ఇచ్చేదానికి? నువ్వు చెప్పిన తర్వాత 3 ఏళ్ళు పట్టిందా? ఇంకొకరిని మాట్లాడేటప్పుడు కనీసం నీకు మోరల్ వాల్యూ, నీకు ఎథిక్స్, నైతిక విలువలు ఉండే ప్రతిపక్ష నాయకుడివి నువ్వు కాదు. అందుకే నీ భాష, నీ సంస్కారం ఆ బోన్లో ఎక్కి నేరుగా వచ్చి నోటికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, ఒక చీఫ్ మినిస్టర్, వయసులో మీ తండ్రితో సమానమైన నాయకుడు పట్టుకొని నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడే నీచమైన భాష, పద్ధతులు మార్చుకో. ప్రజలు గుణపాఠం చెప్తారు, అయిపోలేదు నీకు అంత తేలిగ్గా ఉంది. నీకు ప్రజలే, ఆ దేవుడే నీకు గుణపాఠం చెప్తాడు. ఈరోజు నువ్వు నీ విజయసాయిరెడ్డి భాష మార్చుకోకపోతే డెఫినెట్గా ప్రజలు గుణపాఠం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి తన లాలోచి రాజకీయాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని పల్లెత్తు మాట అనలేని తన నైజాన్ని మరోసారి చాటుకున్నాడు. ఎందుకంటే ఒక లాలూచి రాజకీయాలు, మేము ఒక 8 నెలలు 10 నెలలుగా గమనిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి, ఆయన సహచరుడు విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ ఏ విధంగా కేంద్రం దగ్గర లాలూచి పడతా ఉన్నారు, కేసుల మాఫీ కోసం కాళ్ళబేరానికి దిగజారారు, ఏ విధంగా వీళ్ళందరూ దొరికిన వాళ్ళ కాళ్ళను ఏ విధంగా పట్టుకుంటా ఉన్నారో మనం చూసాం. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు అధికారికంగా ప్రకటించబడకముందే లక్నోలో ఆయన వెళ్ళి కలుస్తాడు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ రాష్ట్రపతి అభ్యర్థిగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ గారు వస్తే ఎదురు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్ళు పట్టుకుంటారు, కోవింద్ గారు కాళ్ళు పట్టుకున్న దృశ్యాలు మనం చూసాం. అంటే ఒక మనిషి అత్యంత సమీపంలోనే జైలుకు వెళ్లాల్సిన, విపరీతమైన నేరారోపణలు మోస్తున్న ఒక వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్ వచ్చిన కోవింద్ గారి కాళ్ళు పట్టుకోవడం వెనుక ఆయన మర్మమేంటి, ఆయన ఆలోచన ఏంటో ఆ రోజే అందరూ కూడా గ్రహించారు. పౌరుషం ఎక్కువ, రోషం ఎక్కువ, ఎవరితోనైనా ఢీ కొంటానని చెప్తా ఉంటాడు. ఎవరితో ఢీ కొన్నావు 4 సంవత్సరాలుగా? నువ్వు ఎవరితోనన్నా ఢీ కొన్నావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి అడిగావా? కనీసం పార్లమెంటులో నీ ఎంపీలు ప్రధాని పార్లమెంట్లో ఉన్నప్పుడు ఏ రోజైనా కనీసం నోరు తెరిసే సాహసమైన చేశారా? తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది, చిత్తశుద్ధి ఉంది, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి రాజీలేని పోరాటాన్ని సాగిస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈరోజు చూస్తూ ఉన్నాం పార్లమెంటులో కానీ, ఢిల్లీలో కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఏ విధంగా ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు, కార్యాలయంలో నక్కి నక్కి దాక్కోవాల్సిన దుర్గతి విజయసాయి రెడ్డికి ఎందుకు పట్టింది, ఇవన్నీ కూడా ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ లాలూచి రాజకీయాలు, వీళ్ళ నేరమయ జీవితానికి సంబంధించిన లాలూచి, దాని నుంచి బయటపడడానికి కేంద్రంతో చేసుకుంటున్న రహస్య ఒప్పందాలు కానీ, ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు విదితమవుతా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అడగలేదు, ఈయనే స్వచ్ఛందంగా మద్దతు ఇస్తానన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ రెండు భిన్నమైన కూటముల రాష్ట్రపతి అభ్యర్థులకు ఓటేసిన చరిత్ర బహుశా జగన్మోహన్ రెడ్డి గారి సొంతం అనిపిస్తుంది. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారికి సపోర్ట్ ఇచ్చారు, తర్వాత రామ్నాథ్ కోవింద్ గారికి సపోర్ట్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరో అడగకుండానే మరి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ రకంగా కేంద్రంతో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళ దరి చేరడానికి, వాళ్ళ కనుసన్నల్లో మెలగడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ రకంగానే పనిచేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు అనే విషయాన్ని మీకు నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేకుండా, కేంద్రం మీద పోరాడే శక్తి లేకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా ఒక నాయకుడిగా చలామణి అవుతాడు, కొనసాగుతాడని మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్రమంతా ఈరోజు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జిల్లాలకు అతీతంగా కేంద్రాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంది. ఏ జిల్లాకు పోయినా, ఏ మూలకు పోయినా కేంద్రం మనకు చేస్తున్న తీవ్రమైన తీరని అన్యాయం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. మరి ఆ రకమైన మాటలు కానీ, ఆ రకమైన పోరాటాలు కానీ ఎందుకు చేయడం లేదు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ అని మేము అడుగుతూ ఉన్నాం. ప్రజల ఆకాంక్షలకు, ప్రజల ఆలోచనలకు భిన్నంగా మసలుకునే ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ మరి మనుగడ కొనసాగించిన దాఖలాలు చరిత్రలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలహీనపరచాలా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అడుగడుగున అడ్డుపడాలనే ఒక రహస్య అజెండాతో పనిచేయడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కానీ, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా కానీ గడిచిన 4 సంవత్సరాల కాలంలో సాధించింది ఒక్కటంటే ఒక్కటి, లేదా చిత్తశుద్ధితో చేసిన పోరాటం ఒక్కటంటే ఒక్కటైనా చూపెట్టమని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా నువ్వు ప్రజలు ఒకటి ఆశిస్తావంటే, నువ్వు మరొకటి మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలు ఇవన్నీ గమనించరా అని మేము అడుగుతూ ఉన్నాం. రహస్యంగా ఢిల్లీలో పోయి, రహస్యంగా నాయకులను కలిసి, కేంద్ర మంత్రులను కలిసి నువ్వు చేసుకుంటున్న చీకటి ఒప్పందాలు, అట్లాగే మంత్రులతో, ప్రధానమంత్రి కార్యాలయంతో మీ సహచరుడు విజయసాయిరెడ్డి సాగిస్తున్న మంతనాలు, చర్చలు, మరి వీటి సారాంశం అంతా కూడా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి, కేంద్రం మనకు చేస్తున్నది ఏమిటి, దానికి మనం సమైక్యంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున అందరం కూడా వినిపించాల్సిన వాణి ఏంటనేది ఆలోచన చేయాల్సిన బాధ్యత మరి ప్రతిపక్ష నాయకులందరికీ కూడా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలుసుకునే అవకాశాలు లేవేమో, లేదంటే ఆయన నడుపుతున్న పత్రిక ఛానలు చూపిస్తున్నట్లే అసత్యాలు, ఇవన్నీ కూడా అదే సమాచారం ఆయనకు చేరుతా ఉందో ఏమో మాకు తెలియదు. కానీ వాస్తవాలకు దూరంగా, ప్రజాభిప్రాయాలకు భిన్నంగా మీ వ్యవహార శైలి ఇట్లే కొనసాగితే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ మనుగడ సాగించే అర్హత హక్కు కోల్పోతుందని కూడా మీ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నా. ఒకటి ఒక పాయింట్, ఈరోజు ఈ రాష్ట్ర హోదా విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒకటి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి కంటే ఒక ప్రతి నాయకుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
అండ్ రోల్ వచ్చి ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతి నాయకుడు అని అనేది తేలిపోయింది.